నేను పర్సనల్గా ప్రతి ఎవ్రీ స్టేజ్తో కనెక్ట్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసిన తర్వాత ఇది రీమేక్ చేయడం కన్నా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అండి సినిమాకి. అండ్ యాజ్ అన్ యునో, ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక స్టేజ్ ఏదో ఒక మూమెంట్తో బాగా కనెక్ట్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశాను. ఆ కనెక్టివిటీ వల్లే యునో ఆ సినిమా ఆ క్యారెక్టర్తో ఆ ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. ఆ కాన్ఫిడెన్స్తోనే ఇంకా రీమేక్ చేసి యూనో మన తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూసిన తర్వాత ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇంకా క్యారెక్టర్ తో ట్రావెల్ అయిపోతారు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా, తెలియదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది ఎందులే? ఇప్పుడు మెచ్యూర్డ్ లవ్ గురించి ఎలాగో మాకు తెలిసింది, మీ ప్రీవియస్ లవ్ లు మాకు తెలియదు. అంటే కాలేజ్ లో లెక్చరర్ తో లవ్ లో పట్టడం ఎప్పుడు ఆ స్టోరీ లేదు. ఓకే, మళ్ళీ చిన్నప్పుడు క్యారెక్టర్ యా డెఫినెట్ గా అమ్మాయితో లవ్ లో పడి క్రష్, అది లవ్ అని కూడా చెప్పలేము. ఇన్ఫాచ్యుయేషన్, ఇప్పుడు ఇన్ఫాచ్యుయేషన్ అని అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఇంకా అది లవ్వే, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం అని ఫీలింగ్ లో ఉంటాం. వావ్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా